సమస్యలు కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఉన్నత పాఠశాలలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఒక కంప్లైంట్తో గ్రామంలోని పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, గ్రామ సర్పంచ్తో సహా వచ్చి ఈ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయులకు ఉన్నత అదేవిధంగా హెడ్ మాస్టర్కు తెలియజేసినప్పటికీ 2-3 సార్లు శాంతియుతంగా మా డిమాండ్ వాళ్ళ ముందుంచినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. దున్నపోతు మీద వర్షం పడ్డట్లే వాళ్ళు ప్రవచించారు తప్ప సమస్యల పట్ల ఏమాత్రం స్పందించలే కారణంగా ఈరోజు గ్రామంలోని పౌరులు, విద్యార్థులు, యువకులు కలిసి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 2 గంటలుగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు స్పందించకుండా మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పినప్పటికీ మా కడుపులు కలుతుంటే వాళ్ళు ఏసీ రూముల్లో కడుపు నిండా భోజనాలు చేస్తూ ఏసీ రూముల్లో నెలకు 1 లక్ష రూపాయల జీతాలు తీసుకుంటూ అణగారిన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీల విద్యార్థుల కడుపు కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించకుంటే మా ఉద్యమం తీవ్రూపం దాలుస్తుంది. ఫుడ్ బాగుంటుంది సార్, చార్ నీళ్ళు ఉంటాయి సార్, కూర గిట్ట మంచిగా చేయొచ్చు సార్, రోజు చేసినయే చేస్తారు సార్, ఎగ్గు దొరకనే దొరకదు. నాణ్యమైన భోజనం, సరైన విద్య బోధించడం లేదని ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల గదిలో నిర్బంధించి తాళం వేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడకుండా ఏకంగా విద్యార్థులే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. సంస్థ నారాయణపురం మండలం జనగాం జిల్లా పరిషత్ హైస్కూల్లో గత కొద్ది రోజులుగా మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు, అప్పుడప్పుడు ఇనుప మేకులు వస్తుండటంతో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయురాలు, టీచర్స్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎన్ని రోజులు ఎదురు చూసినా సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థులు కోపతృప్తులయ్యారు. ఆగ్రహంతో ఉపాధ్యాయులందరూ ఒక క్లాస్ రూమ్లో ఉండగా చూసిన విద్యార్థులు అందులోనే బంధించి తాళం వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తమకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.